సాక్షాత్తు కొండ పైననే మీడియా ముఖంగా వేణుస్వామి అనే ఒక జ్యోతిష్యుడు జగన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అని ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది దీన్ని ఎలా చూసుకోవచ్చు ఓకే ఆయన ఫేమస్ పర్సనాలిటీస్ పైన జ్యోతిష్యం అని చెప్పి చాలా పాపులర్ అవ్వటం జరిగింది ఇప్పటికీ అదే చేస్తున్నారు రీసెంట్గా ప్రభాస్ గారి పైన చెప్తే కూడా ఆయనకి అనారోగ్యం ఉందని ఇంకా వేరే వేరే ఏవో చెప్తే కూడా వాళ్ళ కృష్ణంరాజు గారి వైఫ్ స్పందించడం జరిగింది చూసా ఇప్పుడు ఇదే తిరుమల కొండపైన మళ్ళీ జగన్ సీఎం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జ్యోతిష్యం అనేది శాస్త్రం రాములు వారు ఎప్పుడు పుట్టారు మనం దేని ఆధారంగా నిర్ణయించారు జ్యోతిష్యమే కదా నవమి చైత్ర మాసం ఇవన్నీ జ్యోతిష్యం అనేది నిజం కానీ అది పడకూడని వాళ్ళ చేతుల్లో ఎక్స్ప్లాయిడ్ అయి పాడుగుతుంది దాని దాని యొక్క విలువ తీస్తున్నారు మీరు సెవెన్ సెన్స్ సినిమా చూశారు ఈ బైనాక్యులర్స్ అవి టెలిస్కోపులు ఇవేం కనిపెట్టక ముందే ఎప్పుడు గ్రహణం వస్తుందో అరుగు మీద కూర్చొని చెప్పారే అవునా మన దగ్గర సెన్స్ ఉంది సైన్స్ ఉంది కానీ రాను రాను రాజుగారి గురం ఏదో అయిందని అది ఎందాక అనుకున్నట్టు అలాంటి వాళ్ళు పెరగడం వలన వీళ్ళు ఈ విద్యని దుర్వినియోగం చేయడం వలన అది వాళ్ళ వ్యక్తిగత ఫేమ్ నేమ్ కోసం కానీ ఆలోచించండి చరిత్రలో ఎవరు త్యాగం చేశారో ఎవరు వైరాగ్యం కలిగి ఉన్నారో ఎవరు భక్తి కలిగి ఉన్నారో వాళ్ళే ఉన్నారు దోచుకున్న వాళ్ళు అప్పుడు కొంత అలా పైకి రావచ్చు తర్వాత పైకి పోవచ్చు దుర్యోధనుడు రాజు రారాజు తర్వాత తర్వాత దిక్కుమాల చవిగా రావణాసురుడు లోకాలను గడగడలాడిచ్చాడే ఏంటి నవగ్రహాలని అష్టదిక్పాలకులని అందరిని ఏడిపించాడే అతని శవం అలా పడి ఉందే కాబట్టి ఎతో ధర్మ స్థతో చే వీళ్ళ అధికారం కావచ్చు అందుకే శంకరాచార్యులు చెప్పారు మా కురుదన జన గర్వం హరతి నిమేష కాల కాళ మాయాదం అఖిలం హిత్వ బ్రహ్మపదం త్వ ప్రవిశ విదిత్వ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే నీ యవనం నీ ధనం నీ జనం ఇవన్నీ హరతి కాల సర్వం కాలం ఏం చేస్తుంది నిమిషంలో అవన్నీ నీకు దూరం చేసేస్తుంది హరించుకుపోయేలా చేస్తుంది కాబట్టి తెలివైన వాడు ధర్మాన్ని పట్టుకుంటాడు దైవాన్ని పట్టుకుంటాడు నాకు తెలిసి ఒక సంవత్సరం క్రితం అయి ఉండొచ్చు సంవత్సరం నర అయి ఉండొచ్చు మీ పైన రాజేష్ మహాసేన అని ఒక పర్సన్ వీడియో చేసి పెట్టారు ఆ రెండేళ్ళు అప్పుడమ్మా మన మన రామానుజాచార్యులు వారు అక్కడ సహస్రాబ్ది అయింది కదా అక్కడ రామానుజ వారి విగ్రహ ప్రతిష్ట అయింది కదా ఒకటో రెండో వీడియోలు చేశారు అదే పర్సన్ కి టికెట్ ఇవ్వటం ఇచ్చిన వెంటనే హిందూ సంస్కృతికి మాట్లాడారు అని చెప్పేసి నిజమేగా అతను చాలా అంటే అతను అంటే ఇతను ఒకడే కాదు ఓకే ఇక్కడ అతని పేరు ఏంటి శైలి అంటారా ఇంకా ఇలాంటి బ్యాచ్ కతి పద్మారావు మొన్న రామాయణం గురించి మాట్లాడిన వీళ్ళందరూ పేడ్ బ్యాచ్ వీళ్ళందరూ ఫైనాన్స్డ్ బై దిస్ గొర్రె జాతి వీళ్ళందరికీ ఫండ్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళు అదేమిటంటారంటే కప్పకి ఎప్పుడో రూపాయి దొరికిందంటమ్మా చిన్న కథ చెప్పారు ఇప్పుడు లాంగ్ ఎగో కప్ప ఎప్పుడు ఎగురుతుంటే రూపాయి కనబడిందంట అది దాని మీద కూర్చుంది అందులో ఏనుగు వస్తుంది ఇది అరుస్తుందంట హేయ్ నేను ఇప్పుడు రిచ్ో అంటుంది అసలు ఏనుగు కనబడుతుంది దీని సౌండ్ ఏను కనబడుతుంది నేను రిచ్ ఇప్పుడు అంటుందంట సరే ఏమి అసలు ఏం కనబడదు దీని ఇది ఎక్కడో ఉంది పాతాలలో అది వచ్చేస్తుంది ధరిస్తుంది నా దగ్గర డబ్బులు ఉన్నాయి అంటుంది ఏనుగా వింటుందా అలా వచ్చింది అడిగేసింది ఆ రూపాయి బెళ్ళతో పాటు భూమిలోకి వెళ్ళిపోయింది ఇవన్నీ అవే ధర్మం అనే పాదం వచ్చింది అనుకోండి ఇవన్నీ భూమిలోకి వెళ్ళిపోతాయి ఇప్పుడు హిరణికడు చాలా బలవంతుడు కదా ఎంత బలవంతుడు చాలా పురాణాల్లో చెప్పారు ఈ రావణాసురుడు ఇది చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను మొన్నే మేము బమ్మెర అంటే పోతన గారు పుట్టిన ఊరు వెళ్ళాం జస్ట్ మూడు రోజుల క్రితం ఆయన తెలుగులో మంచి పద్యం ఉందిగా ఎక్కడ రాని హరి అనగానే లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకిన అందందే గలడు ధనవాగ్రని వింటే ఉన్నాడా తథాడా అని ఆయన గద తీసి స్తంభాన్ని కొట్టాడు అంటే అంత గొప్ప పెద్ద నరసింహస్వామి అక్కడ రావడానికి కారణం ఇంత చిన్నపిల్లో అంటే భక్తి కాబట్టి ఇంత తిరుమల ఈ వైభవం కేవలం భక్తుల వలన వచ్చింది కానీ ప్రభుత్వాల వలన కాదుగా తిరుమల అంటే ఓ తిరుమల నంబి తిరుమల అంటే ఓ ఆదిరాం బాబాజీ తిరుమల అంటే ఓ ఆకాశరాజు ఓ అన్నమయ్య ఓ వాదిరాజు ఓ మధ్వాచార్యులు వారు ఓ శంకరాచార్యులు వారు ఓ త్యాగరాజ్ స్వామివారు త్యాగరాజ స్వామివారు వెళ్ళారు గట్టిగా వంద నూట యాభై ఏళ్ళ క్రితం తెరతీయరా తిరుపతి దేవరా తెరతీయరా మాలోన మత్సరమనే తెరతీయరా అలాంటి భక్తుల వలన కానీ తిరుమల వైభవం ఈవోల వలన లేకపోతే చైర్మన్ల వల్ల సీఎంల వలన కాదు అయితే కొందరు చైర్మన్లు కొందరు సీఎంలు కొందరు ఈవోలు తిరుమలకు పోలీసు సేవ చేశారు నాహం కర్త హరిహికర్త ఆ పుస్తకం చదవండి పివిఆర్కే ప్రసాద్ గారు అద్భుతం స్వామివారి లీలలు ఎన్ని జరిగినాయో ఆయన అనుభవించి అవన్నీ లిఖించారు అలా తిరుమల స్వామివారి సేవ దొరకడం భాగ్యం కానీ ఈ దౌర్భాగ్యులు అదేదో వాళ్ళ హక్కుగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నాశనం చేయడానికి ఆయన వాడుతున్నారు మీరు చూడండి ఎక్కడ తిరుమలలో మంచి మాటలు ఏం రాసిండ్రు ఓ అన్నమయ్య కీర్తన కానీ లేదంటే ఒక మంచి సూక్తి కానీ ఏ ఉండవు ఉన్నవి కూడా ఆ మధ్య నేను బండి మీద వెళ్తూ చూశాను ఆర్చి ఒకటి పీకేశాడు ఒకటి మంచి మాట ఉండేది ఆర్చి మీద పాతది తీసేశారు తిరుమల సొమ్ము కావాలి తిరుమల మీద పెత్తనం కావాలి తిరుమల దేవుడు అక్కర్లేదు అలాగే మిగిలిన దేవాలయాల విషయంలో కూడా సటిపేట్లో హిందూ కావాలి హిందూ దేవుడు పేర్లు కావాలి హిందూ ఆచారాలు కావాలి మేము హిందువులు కాదు మళ్ళీ మీరు ఇన్ని చెప్తున్నారు ఇప్పుడు ఎన్నికల కోడ్ కూడా ఈ మంత్ లో రిలీజ్ చేస్తున్నారు అని చెప్పేసి వింటున్నాము మళ్ళీ సేమ్ సీఎం గారు జగన్ గారే అయితే ఏంటి పరిస్థితి గుర్తుపెట్టుకో కాలం అందరికీ ఛాన్స్ ఇస్తుంది మీకు శ్లోకం చెప్పాను పద్యం చెప్పాను మహాభారతం చెప్పాను కాదు గురువు గారు మరి హిందువులు ఓట్లన్నీ మీకు అదే చెప్తున్నా హిరణ్య చనిపోవడానికి ప్రహ్లాదుడు కారణం ఎలా ఆయన పిలిస్తే నరసింహసా వచ్చాడు కాబట్టి కానీ హిరణ కసిపుడు చనిపోవడానికి కారణం ప్రహ్లాదుడా హిరణ్య కసిపుడు పొగరా హిరణ్య కసిపుడు పొగరు అలాగా మనలో ఒక ప్రహ్లాదుడు ఉంటే నరసింహసామొచ్చి మనం రక్షిస్తాడు కదా హిరణకసిపుడు ఉంటే నరసింహసాము రావుడు అదమైందమ్మా కాబట్టి ఎప్పుడైనా మనం చిన్నప్పుడు చదువుకోలే బలవంతుడు నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచి మలచేత చిక్కి చావ సుమతి కాబట్టి పెద్ద విషయం ఏం కాదు కాలం అందరినీ అందరినీ సెట్ చేస్తుందమ్మా అన్నీ సెట్ చేస్తుంది కాబట్టి అధికారం లేకపోతే ధనము పేరు ఇవన్నీ తాత్కాలికం ధర్మం శాశ్వం కారే రాజులు గర్వోన్నతిని పొందరే వారు ఏరి శరీరని మో మూట కట్టుకుని పూజాలిరే ఏరి వీళ్ళంతా కాలంలో ఇవన్నీ వస్తుంటాయి పోతూ ఉంటాయి వీళ్ళు కొంత నాశనం చేయగలుగుతారు తర్వాత వాళ్ళు నాశనం అయిపోతారు చరిత్ర చూడండి కేవలం నాశనం వరకైనా అభివృద్ధి ఏమీ జరగలేదంటారా వైజాగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనుకోండి ఇప్పుడు ఏదన్నా సరదా కోసం చేసిన వాటికి అభివృద్ధి అలాంటి పేర్లు అంటే సింక్ అవ్వలేదు అందుకని చూసాము వీడి కూడా వస్తాయి కదా ఓకే అభివృద్ధి అంటే అందరికీ అన్నం దొరకడం ఫ్రీ పథకాలని చాలా పెట్టలేదు ఆ మీ ఇంట్లో ఆమె ఇంట్లో ఏ రాజకీయ నాయకుడు వచ్చినా వాళ్ళ ఇంట్లో పెట్టరు కదా మరి కాబట్టి ఇంకా ఎవడైతే మాకు ఏ రాయి అయితే ఏంటి ఏ రాయి అయితే ఏంటి ఇప్పుడు ఏ రాయి అయితే ఏంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడో సీఎం మాకు అని చెప్పాడు మేమైనా మా ఇంట్లోనే తెచ్చిస్తామా అని చెప్పాడు చక్కగా నీకు ఇప్పుడు సిగ్గు ఎవరికి ఉండాలంటారు వాళ్ళు క్లియర్గా ఉన్నారుగా బుద్ధి జ్ఞానం ఎవరికి ఉండాలంటారు చక్క ఐదు వేలు ఇచ్చారు మూడు వేలు ఇచ్చారు రెండు వేలు ఇచ్చారు ఏమిటో ఎవరి డబ్బులు ఇవి ఏదో కథ చెప్పారమ్మా గొర్రెలందరికీ చనిపోవడానికి ఉన్ని కోట్లు ఇస్తాం అని ఉన్ని 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 కోట్లు అదే స్వెటర్స్ ఇస్తాం స్వెటర్స్ ఇస్తాం అని చేసామంట ఓ రాజకీయ నాయకుడు గొర్రెలన్నీ ఓట్లు అంట సార్ ఇన్ని గొర్రెలకి మీరు ఎలా తెచ్చిస్తారు అని గొర్రెలు అంట అడిగితే ఎక్కడి నుంచి మిమ్మల్ని మీద నుంచి వాటి ఉన్నే తీసి వాటికే కొట్టిస్తారు ఇప్పుడు బుద్ధి ఎవరు ఇక్కడ మారాల్సింది ఎవరు మారాల్సింది ఎవరమ్మా ధర్మం దేశాన్ని పట్టుకోవాలి ధర్మాన్ని దేశాన్ని ఆధారంగా జీవించాలి పోతన గారిని ఆ రాజుకు అంకితం వేయమన్నారు భాగవతాన్ని ఓకే అని చాలా స్ట్రాంగ్గా చాలా అలా కొనబాదగొట్టినని చెప్పారు ఇవ్వను సరస్వతీదేవి ఏడుస్తూ ఆ కాటుకుతో కూడిన కన్నీరంతా జాలువారి ఆవిడ వస్త్రం మీద పడితే ఉంటే అమ్మా నువ్వు బాధపడే తల్లి నేను దీన్ని నరాదములైన రాజులకిచ్చి వాళ్ళు ఇచ్చే కొంచెం భూమినో బంగారమో తెచ్చుకుని నేను సుఖించని తల్లి నేను ఆ పని చేయను అని చెప్పి అది బాగుంటుంది చాగంటి గారు బాగా చెప్తారు కాబట్టి భగవంతుని నమ్మిన వాడు అలా ఉంటాడు తేగరాజ స్వామివారిని ఏదో డ్యాన్స్కి రమ్మన్నారు ఎవరో వచ్చి అన్నయ్య మీరు వెళ్ళండి నేను రాను అన్నాడు అలాగే ఆ సినిమా కూడా చూసాంగా చిరుక చెరుక బెల్లం పెట్టు అంటే పెట్టదు చూసాం కదా పెనం మీద వేసి కాసి మంట పెడితే అప్పుడు అని అలా ఆ పైత్యానికి వెళ్ళి ఆయన్ని కట్టేస్తే కొట్టేస్తే అదంతా మనం నిజంగా జరిగింది అన్నమయ్య బాగుంటుంది నమ్మాడు